What you're giving, that's how we live it. Don't be mad at the system, it's simply how we've existed. I hear a lot of people talking like they politicians who choose to be an accountant because it's... హాయ్ ఫ్రెండ్స్, నేను డివిఆర్. మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు న్యూస్ ఏంటో చూసేద్దాం. ఫ్రెండ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్ గురించి లేటెస్ట్ న్యూస్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల వలన 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి తాత్కాలికంగా నిలిపివేయడం అయితే జరిగింది. 10వ తరగతి ఎగ్జామ్స్ మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారు అనే టెన్షన్ అనేది పిల్లలకు, అటు పిల్లల తల్లిదండ్రులకు ఉంది. తెలంగాణ స్టేట్లో 30 ఏప్రిల్ వరకు లాక్డౌన్ అనేది పొడిగించడం జరిగింది. ఈ లాక్డౌన్ పూర్తయిన తర్వాత మళ్ళీ పరిస్థితులు ఎలా ఉంటాయి అనే దాని ప్రకారం 10th క్లాస్కు కొత్త ఎగ్జామ్ టైం టేబుల్ అనేది ప్రకటించడం జరుగుతుంది. అంటే లాక్డౌన్ అనేది పూర్తిగా ఎత్తివేసిన తర్వాత 10వ తరగతికి సంబంధించినటువంటి కొత్త ఎగ్జామ్ టైం టేబుల్ అనేది మళ్ళీ గవర్నమెంట్ ప్రకటించే అవకాశం అయితే ఉంది. దీని ప్రకారం మేలో అయితే 10వ తరగతి ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం ఉంది అని గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. ఇక 1వ తరగతి నుంచి 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే 10వ తరగతులకు పంపించడం జరుగుతుంది అని ప్రభుత్వం అనేది ప్రకటన విడుదల చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.